श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु राजादि राजा योगि राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथुडि योक्क दिव्यमैन अनुग्रहंतो परिपूर्णमैन करुण कटाक्षालतो साई रक्षा यज्ञ कार्यक्रमान्नि मरला मनं प्रारंभिंचुकुंटू उन्नां। అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ప్రతిదీ కూడా వ్యవస్థ, అంటే ఒక వ్యవస్థ అవ్వచ్చు, ఒక కుటుంబం అవ్వచ్చు, ఒక చదువు అవ్వచ్చు, మేబీ ఎనీథింగ్. ప్రారంభంలో అనేక రకాల తికమకలు, అనేక రకాల పరిస్థితులు, అనేక రకాల సవాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఆ సవాళ్లను మనం సరిగ్గా స్వీకరించకుండా బెంబేలెత్తిపోయి భయపడిపోయి పారిపోవటం అనేది జరిగినప్పుడు అది అధైర్యం అవుతుంది, పిరికితనం అవుతుంటుంది. కాబట్టి ఇది ఎందుకు నేను చెప్పవలసి వస్తుంది అంటే, నా జీవితంలో ఎన్నో అనుభవాలు అయినాయి. ప్రాక్టికల్గా చూసినట్టయితే నా జీవితంలో ఎన్నో అనుభవాలు, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు, బాబా నాతో వేయించిన అడుగులు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం స్థితిని అది కూడా మరలా వన్స్ అగైన్ ఇట్ వాజ్ రిపీటెడ్ ఇట్ ఈస్ రిపీటింగ్. ఇక్కడికి వచ్చాం అజ్మాపురం కొండమల్లేపల్లికి దగ్గర. చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాం మీ అందరి కోసమే. తొందరగా ఇక్కడ ఉన్న వసతులు అన్నీ ఏర్పాటు చేయటం అన్నీ ఒక పద్ధతికి వస్తే, ఇంకా ప్రతి గురువారము ఆదివారము కూడా ఇనీషియల్గా ఒక 10 మెంబర్స్ ఆర్ 20 మ్యాక్సిమం 20 అపాయింట్మెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎవరైతే వస్తున్నారో వారి అదంతా కూడా మేము నేను క్లియర్గా చెప్తాను. రాబోయే రోజుల్లో ఇక్కడ కార్యక్రమాలు అవ్వచ్చు, నన్ను కలుసుకునేవారు, నా అపాయింట్మెంట్ అంటే నాతో మాట్లాడాలనుకునేవారు, అలాగే యంత్ర దర్శనం కోసం ప్రధానంగా వచ్చేవారు, మరి ఏం చేస్తాం ఏం చేయబోతున్నాం అనే అంశాలన్నీ కూడా మీకు నేను తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మరలా మన యాక్టివిటీస్ యాజ్ యూజువలే. వాట్సాప్ అపాయింట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి, మరలా దాదాపు అప్ టు డేట్ అయిపోతున్నాయి. నేను చేస్తూనే ఉన్నా 26వ తారీఖు దాకా అపాయింట్మెంట్స్ అన్నీ క్లియర్ చేశాను నేను. 27వ తారీఖు నుంచి పెండింగ్ ఉన్నాయి. 27, 28, 29, 30, 31, 2, 6 డేస్ అవి కూడా తొందరలోనే నేను అప్ టు డేట్ చేస్తాను. ఎందుకంటే పాపం ప్రాక్టికల్గా ఒక ఎక్స్టెంట్లో బాధగానే ఉంటుంది. ఎదురు చూస్తూ ఉంటారు, స్వామీజీ ఏదో ఒకటి చెప్తారు కదా, మాకు మా సమస్యకు పరిష్కారం ఇస్తారు కదా, అది కూడా అప్ టు డేట్ చేస్తాం. అలాగే ఈ కార్తీక అమావాస్య నుండి మరల మనమందరం మన కార్యక్రమాలు యథావిధిగా మన ఇంట్లో మీ గృహాలలో మన గృహాలలో పూజా కార్యక్రమాలు, హోమం చేసే కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాం. ప్రధానంగా కార్తీక అమావాస్య నాడు ఒకసారి ఆ డేట్ ఆ ఫోన్ ఇవ్వండి అది గౌతమ్. కార్తీక అమావాస్య నాడు, అందులో కార్తీక సోమవారం నాడే వచ్చింది అమావాస్య కూడా, మరలా ఒకసారి క్లారిటీ ఇస్తాను మీకు. ఏ హోమం చేయాలి అనేది అనే అంశాన్ని కూడా మనం చూసినట్లయితే, ఆ రోజు కూడా ఒక నిమిషం December 14వ తారీఖు వచ్చింది కార్తీక అమావాస్య. అది కూడా విశేషం ఈసారి సోమవారం నాడే వచ్చింది, పౌర్ణమి సోమవారం నాడే, అమావాస్య కూడా మనకి సోమవారం నాడే వచ్చింది. కాబట్టి అత్యంత అద్భుతంగా కార్తీక అమావాస్య నాడు
శ్రీ సాయి దివ్య రక్ష త్రిశూల హోమం మరియు పూజ కార్యక్రమం. ఇది మరల వీడియో కూడా మరల సపరేట్గా పెడతారు ఈ డీటెయిల్స్ అన్ని. సాయి దివ్య రక్ష త్రిశూల హోమ మరియు పూజ. సాయి దివ్య రక్ష త్రిశూల హోమం. త్రిశూల హోమం ఏమిటి, సాయిబాబాకు త్రిశూలానికి సంబంధం ఏమిటి అనేది చూసినట్లయితే, మేఘశ్యాముడికి శివుడిగా దర్శనమిచ్చాడు, రామభక్తుడికి రాముడిగా దర్శనమిచ్చాడు, గణపతి భక్తుడికి గణపతిగా దర్శనమిచ్చాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడికి నాగేంద్రుడిగా దర్శనమిచ్చాడు, కృష్ణ భక్తుడికి భక్తురాలికి కృష్ణుడిగా దర్శనం ఇవ్వటం అనేది జరిగింది. యద్భావం తద్భవతి, భావానికి అనుగుణంగా తన దర్శనం ఉంటుంది అనే అద్భుతమైన సత్యాన్ని ఆయన నిరూపించటం అనేది జరిగింది. కాబట్టి ప్రారంభ అధ్యాయాలలో సాయి సచరిత్ర మనం గమనించినట్లయితే, నేనే జగన్మాతను, సృష్టి స్థితి లయకు కారకుడను నేనే అని చెప్పి ఆయన మనకు తెలియచెప్పటం అనేది జరిగింది. ఇది బాగా మనకు గమనించినట్లయితే మనకి బాగా అర్థమయ్యేటటువంటి అంశం. త్రిశూలం వచ్చేటప్పటికి త్రిశూలం, మూడు శూలాలు అనేవి ఉంటాయి మనకి. దాని యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసే ఒక అద్భుతమైనటువంటిదే ఆయుధం అది, త్రిశూలం అనేది. ఈ కార్తీక అమావాస్య నాడు శంకరుడు అలాగే ఆ తల్లి జగన్మాత పార్వతీదేవి వారి అనుగ్రహం కోసం, సకల దేవతా స్వరూపుడైన సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన రక్ష కోసం, సాయి దివ్య రక్ష త్రిశూల హోమము అత్యంత అద్భుతంగా మన మాన్సీ సంస్థానంలో, మాన్సీ మహాసంస్థానంలో జరుగుతున్న మొట్టమొదటి అమావాస్య హోమం కార్తీక అమావాస్య నాడు మనం జరుపుకోబోతు ఉన్నాం. కాబట్టి ఈ హోమం యొక్క ఫలితాలను మనం చూసినట్లయితే, బేసికల్గా చెడు తొలగిపోతూ మంచి జరుగుతూ, సత్సంకల్పాలు, సద్విచారాలు, సత్సాంప్రదాయాలు, సద్గురు అనుగ్రహాలు, వీటన్నిటిని కురిపించడానికే సాయి దివ్య రక్ష త్రిశూల హోమాన్ని డిసెంబర్ 14వ తారీఖు కార్తీక సోమవారం అమావాస్య నాడు, వాస్తవంగా అక్కడితో కార్తీక మాసం ముగుస్తుంది, మనం విశ్వశాంతి కోసం, లోకహితం కోసం ఆచరించబోతూ ఉన్నాం. కాబట్టి ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేవారు మీరు యాజ్ యూజువల్గానే ఆఫీస్కి ఫోన్ చేయవచ్చు, వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇకపోతే గోశాల గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్తీక మాసంలోనే, ఇంకా తర్వాత కూడా ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతుంది, బట్ మొట్టమొదటిది కార్తీక మాసం ఈ శుభ ఘడియలలో మనం కార్యక్రమం చేద్దాం, గోశాల ప్రారంభోత్సవం చేయాలని అనుకుంటూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక మనకి మిగిలింది ప్రశ్న మంజరి, శ్రీ సాయి ప్రశ్న మంజరి కార్యక్రమం. ఫైనల్స్ దాకా వచ్చాం, సెమీఫైనల్స్ అయిపోయింది, ఫైనల్స్లో ఉన్నాం. ఫైనల్స్ మనం ప్రారంభించుకోవాలి, ఫైనల్స్ మనం చూద్దాం దాన్ని కూడా. తర్వాత
చూసినట్లయితే ఇంటి లైవ్ చెక్ చేస్తున్నా నేను కూడా కాస్త మనకి ఇవాళ ఈరోజు ఎలా ఉందండి లైవ్ బాగుందా ఇన్ని రోజులు సెట్ అవడానికి ఇది సెట్ అవడానికి నానా రకాల తిప్పలు పడి అయ్యో 3 గంటల లైవ్ మిస్ అయిపోతున్నానే అయ్యో 3 గంటల టైం పోతుంది ఎక్కువసేపు లైవ్ ఇవ్వలేకపోతున్నామే బాబా పరిస్థితులు ఎలాగైనా సరే సాధించాలి అన్న తపనతో మొత్తానికి దాదాపుగా ఒక ఎక్స్టెండ్లో చెప్పాలంటే దాదాపుగా ఈరోజు మనం లైవ్ని సాధించినట్టే సాయి సూచికలు సెపరేట్ వీడియోలు అప్లోడ్ చేశామండి ఒకసారి అందరూ చూడండి సాయి సూచికల్ని సెపరేట్ అప్లోడ్ చేశాం లైవ్ ఫోన్ కూడా నేను తొందరలో ఇక్కడి నుంచి తీసుకుంటాను మా వాళ్ళకి చెప్తాను గుర్తు చేస్తాను హైదరాబాద్లోనే ఉన్న ఫోన్లన్నీ తీసుకురమ్మని చెప్పాను ఇప్పుడు ఈరోజు కొన్ని అంశాలు మనం సరదాగా కొన్ని మాట్లాడుకుందాం సాయి సచరిత్రలో ఏమేం జంతువులు కనిపిస్తాయండి జంతువులకు సంబంధించిన కథలు ఏమి ఉన్నాయి టైప్ చేయండి చూద్దాం అమావాస్య హోమము మీ యాజ్ యూజువల్ గానే అండి మీ ఇంటి దగ్గర చేసేదానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు జనరల్గా ఇక్కడ మనం రెగ్యులర్గా వెంకటలక్ష్మి రక్షా కవచ యంత్రానికి దక్షిణ పంపాము దేవా మా అబ్బాయికి జాబ్లో ప్రమోషన్ వచ్చింది తండ్రి అని చెప్పి చెప్తున్నారు చాలా సంతోషం నిజంగానే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం అది సామాన్యం కాదు నిజంగా అత్యంత అద్భుతం నిజంగా అత్యంత అద్భుతం శుభ పరిణామం కుక్క మేక పులి కప్ప తప్ప అని కొట్టారండి స్పెల్లింగ్ మిస్టేక్ కప్ప కప్ప ఈరోజు మనం రెండు మేకల కథ ఒకసారి ప్రస్తావన చేద్దాం మనం రేపు హారతి ఉంది హారతి జరుగుతుంది దాన్ని తగ్గ ఏర్పాట్లు చేశాం ఈ ఒక్క వారం ఒక అడ్జస్ట్మెంట్ చేశాను నేను రేపటి హారతి టెన్షన్ ఏమొద్దు రెండు మేకల కథకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు గమనించండి రెండు మేకల కథలో ఒకరోజు బాబా లెండి తోట నుంచి వస్తూ ఉన్నప్పుడు దారిలో మేకల మంద కనపడటం ఆ మేకల మంద ప్రాక్టికల్గా ఆపి బాబా అందులోంచి రెండు మేకలు తీసుకొని ఎక్కువ రేట్ ఇస్తాడు 30 రూపాయలు దాదాపుగా ఎక్కువ డబ్బులు అందరు ఆశ్చర్యపోతారు ఎందుకు ఇంత ధర పెట్టుకున్నాడు బాబా ఈయనమన్నా పిచ్చివాడేమో ఈ బేరంలో ఓడిపోయి ఆడినా ఈయనకేం తెలియవు ఈయన అమాయకుడు అందరూ మోసం చేస్తారు అందరూ ఈయన దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటారు భలే తినేస్తారు బాబా దగ్గర డబ్బులు అందరూ వాడు తింటాడు వీడు తింటాడు అని భ్రమపడ్డారు అందరు ఒక నగ్న సత్యం ఆయన నాకు చెప్పింది ఈరోజు ఆయన నాతో చేస్తుంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు స్వామికి బాగా మోసం చేయటం ఈజీ భలే తినేస్తారు అందరు డబ్బులన్నీ స్వామి దగ్గర అని రుణాల నుంచి విముక్త అవటం ఎవరికి ఏ రుణం ఉందో ఎవరికి ఏది రాసి పెట్టుందో ఆ రుణాల్లోంచి విముక్త అవటం కొత్త రుణాల్లో పడకుండా ఉండటం ఇది దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ స్పిరిచువాలిటీ సో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మెలకువ కనుక మనం తెలుసుకోకపోతే
అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఇది పెద్ద పెను ప్రమాదమే. ఇందులో మనం ఇరుకున పట్టడం అనేది జరుగుతుంటుంది. ఆ రోజు ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనని ఒక ఎక్స్టెంట్లో ఏమనుకున్నారంటే, ఈయనకి తెలీదు అమాయకుడు అనుకున్నారు. ఎవరు అమాయకుడు అండి? జగన్మాత, సాక్షాత్తు జగన్మాత కలియుగంలో మానవ దేహంలోకి వచ్చి కూర్చొని శిలధి గోదావరి తట శిలధి వాసినే నమః అక్కడ కూర్చొని ప్రపంచాన్ని ఆ బండరాయి అంటాం అందరం. సాయి కూర్చున్న బండ 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 అంటుంటారు అందరు. చాలా బాధిస్తూ ఎన్నోసార్లు చెప్పాను నా ప్రవచనాలు. బండ కాదు అది, నీ కళ్ళులకు అది బండలాగా కనిపిస్తోంది అంటే ఇంకా నువ్వు సరిగ్గా గుర్తించట్లా. బండ మీద కూర్చోలే, అది సింహాసనం. జగన్మాత కూర్చున్నటువంటి ఒక సింహం రాయి రూపంలో అలా ఉన్నది అది. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో భయం వేస్తుంది. అమ్మ బాబు ఇంత పెద్ద చరిత్ర బాబాది అని చెప్పాను. అలా బేరంలో ఓడిపోయాం అనుకుంటారు అందరు. అంటూ ఉన్నప్పుడు ఈ లోపల బాబా ఏం చేస్తాడంటే, ఇంకోటి మా వాళ్ళు పంపించారు మెసేజ్, ఇవన్నీ అంటే శుభవార్తలు నాకు సంతోషకరం కాదు. విజయ తుమ్మల, సాయిరాం గురువు గారు ఊయల సేవకి దక్షిణ ఇచ్చిన తరువాత మా సిస్టర్కి 10 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది తండ్రి. ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్సెస్. నిజంగా మీ అందరిని చూస్తే నాకు గర్వంగా ఉంది, మీ నమ్మకాన్ని చూస్తే నాకు గర్వంగా ఉంది. అంతే కదా, 10 సంవత్సరాలు అవుతాయి అందరికీ. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, ఇది నా సంకల్పం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలనేది నా కోరిక. వెంకటలక్ష్మి, బ్లెస్ మై ఫ్యామిలీ మెంబర్స్ గురూజీ, బోర్ల శివరామకృష్ణ, వెంకటలక్ష్మి, చెరీష్, వెంకట సాయినాథ్. తప్పకుండా చాలాసార్లు చదివినట్టున్నానమ్మా వెంకటలక్ష్మి, గుర్తుపెట్టి హారతుల్లో అన్నింటిలో మీ పేర్లు చాలాసార్లు చదివే గుర్తొచ్చింది. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆ సమయంలో బాబా తాత్యాన్ని పిలిచి ఒక 2 సార్లు పప్పు కొనుకురా ఈ మేకలకు తినిపించు అన్నాడు. తాత్య చనువుగా, ఏంటి బాబా ఇంత మరీ దారుణంగా మోసపోతావు నువ్వు, మహా అయితే 3-6 రూపాయలు లేదు 6-12 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఆ మేకలు కొంటమేంటి నువ్వు అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, ఈ బేరంలో నేను ఓడిపోయానని చెప్పి అందరు అనుకుంటున్నారు కదా శ్యామ, నేనేం ఓడిపోలేదురా, ఈ 2 మేకలు గత జన్మలో సొంత అన్నదమ్ములు, నా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవారు, గుర్తుపట్టా, అందుకే కాసేపు వీరితో ముచ్చటిద్దామని పిలిపించా. పెద్దవాడు సోమరిపోతూ, 2వవాడు చాలా చురుకైన వాడు, దాంతో పెద్దవాడు ఏమీ ధనం సంపాదించుకోలేకపోయాడు, కానీ 2వవాడు ధనం బాగా సంపాదించుకున్నాడు. పెద్దవాడు అసూయ ద్వేషాలతో రగిలిపోయి ఇదే స్థలంలో చిన్నవాడిని చంపగా, చిన్నవాడు కూడా పెద్దవాడిని ఏక సమయంలో అతను ఇతను ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. మరు జన్మలో మేకల కింద జన్మించారు. నాకు పరిచయం కాబట్టి ఒక్కసారి మాట్లాడదామనుకున్నా, కానీ మీరేదో బేరంలో నేను ఓడిపోయాను అంటున్నారు కదా, నాకెందుకురా ఈ మేకలు తీసుకెళ్ళిపో అని చెప్పి ఆ మేకల మీద అతన్ని పిలిచి మేకలు తీసుకోమన్నాడు. వాడు కాసేపు టెన్షన్ పడిపోయాడు, అయ్యో డబ్బులు వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుందేమో బాబాకి అని. వెంటనే బాబా ఏమన్నాడు చూడండి, నీ డబ్బులు వద్దు ఏమొద్దులేరా, నీ మేకలు తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే కథలు ఏం చెప్తుంటే ఇవన్నీ సచరిత్రలో కథల్లాగా అనిపిస్తాయి మనకి. జన్మ జన్మల సంబంధం, ఆ సంబంధాన్ని గుర్తించకపోతే విలువైన వాటిని కోల్పోతాం. ప్రాపంచిక విషయాలతో ఆ సంబంధాలను ముడిపెడితే గొప్ప వరాన్ని కోల్పోతాం. ఎప్పుడు కూడా అది ఇంపార్టెంట్. ఈ రోజున మనం అందరం కలిశామంటే ఆ జన్మ జన్మల సంబంధం ఉంది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా బాబా మనల్ని అందరినీ కలిపాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ అభివృద్ధి చెందాలనేది నా ఆకాంక్ష సంకల్పం. మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేది నా యొక్క గొప్ప నిర్ణయం. ఎందుకు, మీరు బాగుంటేనే నేను బాగుంటాను, నేను మీరు బాగుంటేనే బాబా బాగుంటాడు.
ఎలా అంటారా, మీరు బాగుంటే చూడండి, ఆ న్యూస్ చదివితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ బిడ్డకు ప్రెగ్నెన్సీ రావటం, ఈ బిడ్డకు ప్రమోషన్ రావటం, ఇది మీరంతా నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు. మీకు జరుగుతున్న ప్రతి మంచి మనందరిదే, ప్రతి మంచి మనందరికి సంతోషమే. మీకు జరుగుతున్న ఏదన్నా బాధకరమైన అంశం మనందరికీ బాధే. మీరు అనుకోకండి నాతో ఎవరు లేరే, నా బాధను ఎవరు పంచుకోవట్లేదే. మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నా, ప్రత్యక్షంగా లేకపోయినా, పరోక్షంగా ఉన్నా, నేను ఆయన ఇద్దరం మీ బాధలు వింటూనే ఉన్నాం, మీ బాధలు చూస్తూనే ఉన్నాం. మీ బాధలను రూపుమాపటానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను, పూజలను, వ్రతాలను, హోమాలను, సత్సంగులను, హారతులను వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. గుర్తించిన వారికి అద్భుత ఫలితాలు వస్తూనే ఉన్నాయి. మీరందరూ గుర్తించారు కాబట్టి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అలా మీరు నాతో పాటు ప్రయాణం చేస్తూ 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 ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నారు. కాబట్టి సాయి బంధువులారా, ఒకటి వాస్తవం, ఈ రెండు మేకల కథ ద్వారా బాబా మనకు తెలియజెప్తున్న గొప్ప సత్యం, నగ్న సత్యం ఒకటి మనం ఎప్పటికీ కూడా మరువకూడదు, మరువకూడదు. ఏమిటి అంటే, ఎల్కే క్రియేషన్స్ జాబ్ గుడ్ న్యూస్ రావాలని బ్లెస్ మీ తన, తప్పకుండా తప్పకుండా గుడ్ న్యూస్ మరలు మీరు కూడా టైప్ చేస్తారు, అది నేను అందరికీ పంచుతా. కాబట్టి రెండు మేకల కథ ద్వారా, వీరభద్రప్ప చెన్నబసవప్ప కథ ద్వారా, రెండు బల్లుల కథ ద్వారా, పులి కథ ద్వారా, పాముల కథ ద్వారా, తేలు కథ ద్వారా, గుర్రం కథ ద్వారా, కుక్కల కథ ద్వారా, ఈ జంతువుల కథలన్నిటి ద్వారా బాబా మనకు తెలియజెప్తున్న గొప్ప సత్యాన్ని మనం చూసినట్లయితే, బాహ్యమైనటువంటి దేహాన్ని చూసి భ్రమించకూడదు, అంతర్ముఖంగా ఉన్న ఆత్మను గమనించి గుర్తించే ప్రయత్నం చేయాలి. ఫిజికల్ బాడీకి దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ఎ మేల్ అండ్ ఎ ఫీమేల్. యాజ్ పర్ స్పిరిచువాలిటీ దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద సోల్. యు మే బి ఫీమేల్ ఆర్ ఎ మేల్, బట్ ద సోల్ విల్ రిమైన్ సేమ్. ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సుప్రీం. కాబట్టి ఎప్పుడు కూడా దేహ చింతన, దేహభ్రాంతుల్లో పడి మనం భ్రమలకు గురి కాకూడదు. ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ కూడా కొంచెం ఈ కర్టెన్ లాగినాను, ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది నాతో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ అనుభవాలు, వాళ్ళ బాధలు చెప్తూ ఉన్నారు నాతో. ఏమనంటే, గురూజీ మేము కనుక నిజం చెప్తున్నాం గురూజీ, మగపిల్లలం అయి ఉంటే మీతో పాటు ఉండిపోయేవాళ్ళమేమో, ఎందుకు మేము ఆడపిల్లలుగా పుట్టామని బాధపడుతున్నామని ఒక బిడ్డ అన్నప్పుడు నాకు బాధేసింది తల్లి. అలా ఏం కాదు, ఎవరెవరు ఏ ఏ సమయాల్లో పర్లేదు, లైట్ ఆఫ్ చేసి ఇదే ఉంచేసి ఇదే బాగుంది. అట్లా ఎవరెవరు ఏ సందర్భాల్లో ఎలా రావాలి, ఎలా ఆయన ఇక్కడికి తీసుకుని వస్తాడు అనే అంశాలన్నీ కూడా భవిష్యత్తులో అన్నీ తెలుస్తాయని చెప్పాను. కాబట్టి ఒకటి వాస్తవం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, ఇది ముమ్మాటికి సత్యం. ఏం పర్వాలా, శ్రీవాణి ఫీవర్ వచ్చింది స్థాపన చేసుకోలేదు, బాధపడద్దమ్మా, మళ్ళీ చేయండి, ఏం పర్వాలి, ఫీవర్ తగ్గిన తర్వాత చక్కగా చేయండి, దిగులేం పడకండి. నీరజ ఉద్దగిరి, మీ ఆశీర్వాదం వల్ల మేము ఫ్లాట్ రెడీ చేసుకుంటున్నాం, అన్ని పనులు మంచిగా అవ్వాలని ఆశ తప్పకుండా అమ్మా. సంకల్ప సిద్ధిరస్తు. రాధిక, సురేష్ అజ్మాపూర్ని సిరిడిని తలపింప చేస్తుంది, తప్పకుండా అమ్మా. ఎందుకు అందరికి కూడా అదే అనిపిస్తుంది, నాకు కూడా అదే అనిపిస్తుంది. అజ్మాపూర్ని సిరిడిని తలపించేలా చేశారు, నిజమే, 100% వాస్తవమే. ఎందుకంటే ఆ తండ్రి ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి తప్పకుండా వైబ్రేషన్స్ మనకు ఉంటాయి. తప్పకుండా హర్షిణి,
ఇంతకు ముందులాగా లైవ్ కాల్స్ తీసుకుంటాం, మర్చిపోయాను. వాళ్ళకి చెప్పండి హైదరాబాద్ నుంచి ఆ ఫోన్ తీసుకురమ్మని చెప్పండి అయ్యా, మర్చిపోతాం మళ్ళీ. ఇప్పుడు అంతా అన్ని అక్కడ ఇక్కడ కదా, 100% రేపటి నుంచి, రేపు గురువారం కదా, రేపు లైవ్ కాల్స్ తీసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాను నేను. ఇంకా ఇప్పుడు చదువుతాను మీ మెసేజెస్. ఏం కాదు, గొంతు నొప్పిగా ఉంది, భయం అని ఇచ్చారు ఎవరో. ఏమి అవ్వదు, పసుపు పొగ వేయండి. పసుపు పొగ నాకు ఎవరు, వెంకటలక్ష్మి. ఏమవుదమ్మా లక్ష్మి, గోపిచ్చి తల్లి, ఏమీ కాదు, కాస్త పసుపు పొగ వేయండి, ఇంట్లో పసుపు తీర్థం తీసుకోండి. సిఏ ఎగ్జామ్స్, లక్ష్మి గోలీ, సిఏ ఎగ్జామ్స్ మా అమ్మాయి బాగా తప్పకుండా అమ్మ, ఓం జైనే నమః నామస్మరణ చేయండి అమ్మ. ఎగ్జామ్స్ ఎంతవరకు, చాలా కష్టపడుతున్నారు గురుదేవా. ఏం కాదమ్మా, ఇదేం కష్టమేం కాదు, ప్రేమతో చేసేది ఇష్టమే, కష్టం అవ్వదు. ఇదేదో బాగుంది ఆ తమ్ముని రాసుకో. నిజంగానే ప్రేమతో చేసేది కష్టం అవ్వదు, ఇష్టం అవుతుంది. అంతే కదా, ఇష్టం ఉన్నప్పుడే కదండి ఏదైనా చేయగలుగుతాం. దిస్ ఇస్ 100%. అంతే కదా, ఈ రోజున ఈ వ్యవస్థ నా కోసం కాదు కదా, మీరు అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి నాతో ఇలా నడుస్తున్నారు. అంతే కదా, నా ఒక్కడి కోసం అయితే ఇది ఎంత అవసరమే ఉందండి. ఏదో ఒక ఇల్లు కట్టుకుని ఎక్కడో ఉండొచ్చు కదా. ఇంత పెద్ద వ్యవస్థలను మెయింటైన్ చేయటం, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎన్నో చేయబోతున్నాం. ఒకటే సంకల్పం, ఎప్పటికైనా నాకు కోరిక ఉంది, మీకు మీరు కూడా సమ్మతమో కాదు అంటే, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ మీరు చెప్పండి. భవిష్యత్ ఇప్పుడు కాదండి, ఉన్న ఫలంగా కాదు, బట్ భవిష్యత్తు నా కోరిక ఒకటే, ప్రతి గురువారం బాబాకి ఇక్కడ గజారోహణం చేయాలి. ఒక ఏనుగు మీద, ఆయనకి పల్లకి కాదు ఏనుగు మీద ఊరేగింపు చేయాలనేది నా సంకల్పము. ఇష్టమైన వాళ్ళు సూపర్ అని టైప్ చేయండి. ప్రతి గురువారము ఏనుగు మీద బాబాను ఊరేగిస్తాం ఇక్కడ మనం. ఇష్టమేనా మీకందరికీ? సూపర్ కదా. అసలు ఆ దృశ్యం ఊహించండి. ఎప్పటికైనా ఒక కోరిక, మనమందరం కలిసి కేరళ పోయి తెచ్చుకుందాం ఒక రెండు ఏనుగులు పెట్టి బ్రహ్మాండంగా పెద్ద ఆయన్ని. నేనేమి కూర్చోనండి, ఎవరికి అనిపిస్తుంది ఒక అంటే 2 8 గురించి మీరు కూర్చుంటారు. వద్దు 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 బాబాయ్, వద్దు. ఆయన కూర్చుంటే చాలండి. ఎప్పుడు ఒకటి వాస్తవం, ఇది నిజంగా మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తా వినండి, నా మాట, నా మాటగా మీరు కూడా ఇది పాటించండి. ఎప్పుడు ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మన గురువులే, మన గురుదేవుడే ఆ సాయినాథుడు. అలా ఉన్నతమైన స్థితిలో, అంత ఎత్తులో ఉండాలి ఆయన. మనం ఎప్పుడూ ఆయనకి తక్కువ స్థానంలోనే ఉండాలి, ఎందుకంటే ఆయన తండ్రి, గురువు కాబట్టి. అంతే తప్పితే మనం ఏనుగు మీద కూర్చొని ఆయన్ని గుర్రం మీదో లేదా అది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈరోజు వరకు ఎటువంటి పిచ్చిపోయిన ఎప్పుడూ చేయలే, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా చేయను. అవసరం లేదు, వద్దొద్దు, వద్దే వద్దు. నా తండ్రి ఆ స్థాయిలో ఆయన్ని చూడాలి, నాకు అది కోరిక. గజారోహణం చేయాలి, మేళతాళాలతో బ్రహ్మాండమయంగా ఆయన ఊరేగించాలి. అసలు అది కన్నుల పండువగా ఉండాలి, అది చూడటానికి రావాలి అందరూ. మానసి మహాసంస్థానంలో బాబా ఊరేగింపు గురువారం నాడు అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి పౌర్ణమికి ఊరేగింపు బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం అద్భుతమే అనేది భావితరాలు వారు తెలుసుకోవాలి, మనమందరం చూడాలి, వినాలి. మీకు కూడా ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. అంతే కదా, మీకు కూడా ఎంత గర్వంగా ఉంటుందండి. విశ్వచైతన్య స్వామీజీ అని గ్రాండ్ మాస్టర్, అబ్బా అబ్బా అబ్బా, మీకు తెలుసా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు ఎట్లా సమాధానం చెప్తారు చెప్పండి? ఎంత ఆనందంగా చెప్తారు, ఏయ్ ఆయన మా స్వామీజీ, మా గురువు గారు అంటారు మీరు. అవునా కదా, అంతే కదా. ఇప్పుడు ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం క్యాంబోడియానే వెళ్ళినప్పుడు ఎవరో ఒకతను కలిశాడు, ఫారినర్, రెస్టారెంట్లో మేము యాక్చువల్ మాట్లాడుకుంటూ ఉన్నాం. అతను ఎందుకు విన్నా, ఆర్ యూ ఇండియన్ అన్నాడు. ఎస్ అన్న. అతనికి ఎందుకు నా గడ్డం అవన్నీ చూసి, ఆర్ యూ లుకింగ్ లైక్ సాయిబాబా సార్, నాకు అర్థం కాదు. ఒక ఐ వాజ్ షాక్డ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, సమ్ కెనడానో ఎక్కడో ఏదో సంథింగ్ అటు నుంచే వచ్చాడు. వచ్చాడు, వచ్చి అతను నాకు అర్థం కాల, హౌ డూ యూ నో అబౌట్ సాయిబాబా అన్నప్పుడు అప్పుడు చెప్పుకొచ్చాడు అతను. అతనికి బాబా కల్లో కనిపించాడట,
మర్చిపోయి కథ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది నాకు సడన్గా, ఏదో ఒక గడ్డము ఇట్లాగే తలకి గుడ్డ కట్టుకొని ఐ థింక్ హీ కౌంటెడ్ 10 times కళ్ళలోకి వచ్చాడు అతను, అంటే బాబా అతనికి. డైలీ అతనికి అర్థం కాలేదుట, 10th time కళ్ళలో అది మర్చిపోలే అతనికి గుర్తుంది. హూ ఆర్ యూ అన్నప్పుడు సాయిబాబా అన్న పేరు అతనికి వినపడిందట. వెంటనే టైప్ చేస్తే కళ్ళలో కనిపించిన సాయిబాబా ఆయనే. షాక్ తిన్నాడు ఆయన. తిన్న తర్వాత ఇమ్మీడియట్గా 2 days తర్వాత కాంబోడియాకి వచ్చాడు ఆయన. సీఎం రెప్ గోన్ టు కాంబోడియా యాంకర్ వర్ టెంపుల్ చుట్టాను నేను వెళ్ళినప్పుడు. జస్ట్ 2 days అతను నన్ను చూసి షాక్ అయిపోయి పరిగెత్తుకొచ్చి, నేను మిమ్మల్ని చూసా అంటే నాకు అర్థం కాలేదు సాయిబాబా. అతను ఒక నిమిషం చాలా అదో పెద్ద జోక్ లేండి, మీరు నవ్వుతారు నేను చెప్తే. నేనేదో తింటున్నాను అక్కడ, ఏముంటాయి ఇడ్లీలు ఉంటాయి దోశలు ఉంటాయి చెప్పండి. వాడిని అక్కడ రిక్వెస్ట్ చేసి, ఒరే నాకేదో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయరాని ఆయన, నేను ఇవన్నీ మా వల్ల కాదంటే పాప వాడు కుక్ చెఫ్ చేసుకుని వచ్చాడు. తింటూ ఉంటే ఈ ఫారినర్ ఇతను వచ్చి నాకు కాసేపు హాల్కట్ ఫైనింగ్ అంటాడు, చూస్తాడు. నేను మళ్ళీ తింటాను, మళ్ళీ తిరుగుతాడు. నాకు అర్థం కాల, అక్కడక్కడక్కడే తిరుగుతున్నాడు. చివరికి అతను ఆగలేక నేను ఇక్కడ కూర్చోవచ్చాని అడిగాడు, కెన్ ఐ సిట్ హియర్ అని కూర్చోమను. అప్పుడు అతను విషయాలు ఎత్తుకుంటూ వచ్చాడు. విషయం చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత ఆశ్చర్యం అంటే ఈ సంఘటన నిజంగా ఏమిటిది, ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సింది ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఏదైనా చెప్పగలడు. దాంతో అతన్ను రికగ్నైజ్ చేయటం ఏంటి, ఆ ఫీచర్స్ని చూసి మీరేనా ఇట్లా ఏమిటి. అప్పుడు నేను మన ఛానల్ గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు అతను. చూసి వండర్, ఈరోజు కూడా అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తూనే ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు అతను సాయిబాబా అన్నప్పుడు నాకు అసలు కనులు వెంట ఆనంద భాష ఆనందం. నా తండ్రి గురించి ఒక ఫారినర్ అన్నోన్ పర్సన్ నన్ను అడిగినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, రేపొద్దున మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు తెలుసా విశ్వజైతన్య స్వామీజీ బల్ అన్నప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందంటే, రెగ్యులర్గా ఎస్ మేము ఆయన ఫాలోవర్స్. కాబట్టి అలా దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, గుర్తుపెట్టుకోండి. అజ్మాపూర్లో ఉన్నటువంటి ఇక్కడ భవిష్యత్తులో ఆ తండ్రికి మనం అందరం కలిపి ఘనంగా కార్యక్రమాలు చేయాలి. అదంతా మనం సంకల్పం చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఒకటి సత్యం, సంతోషంగా ఉందాం, ధైర్యంగా ఉందాం, ఆయన చెప్పిన బాటలో నడుద్దాం, మాట విందాం, ఈ భవసాగరాన్ని సులభంగా ముందుకి దాడుదాం. కాబట్టి సాయిబంధులారా, మీరందరూ సంతోషంగా చల్లగా ఉండాలి. మరొకసారి December 14 ఈసారి మరలా మేము ఇళ్లలో ఎలా చేయాలి త్రిశూల హోమాన్ని నేను చెప్తాను. అత్యంత అద్భుతమైన క్రియ త్రిశూల హోమ క్రియ. అందులో ఇక్కడ ఎలా మిక్స్ చేస్తున్నాం మనము ఆయన చూడండి, నాకు నిన్న అర్థం కాల. అందుకే మీకు అనుకోవచ్చు, ఏమిటబ్బా గురుజీ హోమం అంటారు కానీ హోమం పేరు చెప్పలేని. కానీ తెల్లవారుజామున స్వప్నంలో కనపడి నవ్వుతూ చెప్పిన మాట ఆయన, బేటా ఎందుకు రా తడబడుతున్నావు, రక్షాలయంలో జరుగుతున్న మొదటి హోమం నాయనా, అందులో కార్తీక మాసం సోమవారం అమావాస్య విచిత్రంగా అద్భుతమైంది కాబట్టి ఇది చేయి, దివ్య రక్ష త్రిశూల హోమం, సాయి దివ్య రక్ష త్రిశూల హోమం మరియు పూజ. ఇది ఎలా చేయాలో అవన్నీ కూడా చక్కగా వివరంగా రాబోయే రోజుల్లో నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి రేపటి లైవ్లో మరల మనం కలుద్దాం. రేపు ఎలాగో ఏమయ్యా, ఇంకేమైనా ఉన్నాయా, అంతే కదా. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. ఈరోజు ఏమంటే సాటిస్ఫైడ్ అర్ ఏమండి, సాటిస్ఫాక్షన్ మా గౌతమ్కి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, వాడు డైరెక్ట్ చెప్తున్నాడు నాకు గురు స్వామీజీ ఇంకా చెప్తారు మీరు. ఈ పూట సాటిస్ఫాక్షన్ కదా నాకైతే, ఈ పూట అమ్మ మళ్ళీ ట్రాక్లోకి వచ్చానరా నాయన అనిపించింది. అంతే కదా మీ బాధ నా బాధ ఒకటే, అయ్యో లైవ్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నామే, 5 నిమిషాలు 3 నిమిషాలు అబ్రప్ట్గా కట్ చేస్తున్నామే అయ్యో అని. కానీ ఈరోజు అలా ఏం లేదు, 35 మినిట్స్ ఇప్పటికి అయిపోయింది లైవ్ స్టార్ట్ అయ్యి. సో బాబా దేవల్ల
శుభారంభం చేశాం. ఎస్, అదే చేద్దాం. ఒక చైతన్య క్రియ ఒక 5 మినిట్స్ చక్కగా మనం చేసుకొని ఈరోజు సెషన్ ముగించే ప్రయత్నం చేద్దాం. రేపు మనం లైవ్ ఫోన్ కాల్స్, నేను ఫోన్ ఇన్ కాల్స్ రేపు తీసుకుంటాను. ఇంకా స్ట్రీమ్ లైన్ చేద్దాం అన్ని విషయాలు. ఇంకా ఇప్పుడు మాకు అడ్డా దొరికింది కదా, మాకు కూడా మాకు బేసిక్ ప్రాబ్లం లైటింగ్ ప్రాబ్లం. సో ఈ లైటింగ్ ప్రాబ్లం లేక నాకు పెద్ద సమస్య ఏమైపోయిందంటే, వామో గురుజీ మీరు నల్లబడిపోయారు గురుజీ, అమ్మో నల్ల, నాకు అసలు ఒక నిమిషం ఏమి అర్థం కాలేదు ఏమిటి అందరు ఇట్లా మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు, అఫ్కోర్స్ కొంచెం చుట్టూతో కొండలు ఉండటం వల్ల సంభవ్, బట్ అట్లా అనేం కాదు. లైటింగ్ ఇప్పుడు చూసారు కదా, ఇవాళ బ్రైట్నెస్ అనేది లేకపోవటం వల్లనే ఎవరు వాణి ఆచారి రక్షా కవచం మీద బాబా పడుకొని ఉన్నాడు స్వామి. అది ముమ్మాటికి వాస్తవం తల్లి, ఓ పిచ్చి తల్లి, ఆయన ఉండబట్టే అది సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం అయింది. సరే అందరూ, ఈరోజు మనం ఓం లం శ్రీ సాయినాథాయ నమః.